Hello friends, welcome to our channel. Nenu mee Arun, meeru chustunnaru Defense Squad in Telugu channel. Friends, manakaithe ee video lo manam Indian Army GD ki sambandhinchi structure e vidhanga untundi, manaku exam structure, paper structure anedi e vidhanga untundi discussion chesukundam. Danikante mundu pariksha app ani cheppesi manaku exams conduct chestu untundi for Indian Navy, AA, SSR and MR sambandhinchi ప్రివ్యూ క్వశ్చన్స్ కానీ మనకు గ్రాండ్ టెస్ట్లు కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. మన ప్రోమో కోడ్ యూజ్ చేసుకొని వాటిని అన్లాక్ చేసుకుంటే మనకైతే 50% డిస్కౌంట్ తోటి అన్లాక్, సపోజ్ మనకు 300 ఉంటే 150కి ఆ ప్యాక్ అనేది దొరకడం జరుగుతుంది. మన అరుణ్ డిఎఫ్ 50 అని చెప్పేసి ప్రోమో కోడ్ యూజ్ చేసుకుంటే మనకైతే 50% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా, మీరైతే యూజ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మనకు పేపర్ స్ట్రక్చర్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, 50 ప్రశ్నలు గాను మనకు వచ్చేసి 15 జీకే. ఓకేనా, 15 జీకే. అదేవిధంగా జనరల్ సైన్స్ వచ్చేసి 15 క్వశ్చన్స్, 15 15 30 అయిపోయినాయి. జీకే అండ్ జిఎస్ 30 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇంకా మనకు మిగిలిన 20 క్వశ్చన్స్ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ స్కూల్ మ్యాథ్స్. ఓకేనా, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ స్కూల్ మ్యాథ్స్ సంబంధించి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మనకు బేసిక్ లెవెల్, అంటే మనకు జీడీ 10th బేసిక్ కాబట్టి 10th బేసిక్లోనే అడుగుతాడు. ఒక్కొక్కసారి హార్డ్ వస్తుంది పేపర్, ఒక్కొక్కసారి నార్మల్గా వస్తుంది, ఒక్కొక్కసారి ఈజీగా కూడా రావడం జరుగుతుంది. ఇక మనకు ఈచ్ వన్ రైట్ ఆన్సర్కి మనకు 2 మార్క్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈచ్ రాంగ్ ఆన్సర్కి హాఫ్ మార్క్ కట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, హాఫ్ ఆఫ్ ది మార్క్ విల్ బి కట్. మ్యాక్సిమం మనకు 20 ఎబో వస్తే, 20 to 30 బిట్వీన్లో వస్తే మనకైతే మ్యాక్సిమం రైట్ ఆన్సర్స్ అయితే మనకు మ్యాక్సిమం జాబ్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఇది మనకు వచ్చేసి జీడీకి సంబంధించి పేపర్ స్ట్రక్చర్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైన్ ఆఫ్, జై.